మాది నంద్యాల జిల్లా బాయాంపల్లి మండలం, బాయాంప చెరుపల్లె గ్రామం. మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కంపల్సరీ, మళ్ళీ 10 సంవత్సరాలుగా సీఎం అవుతారు. ఎక్కువ పార్టీలు ఉన్నాయి, చంద్రబాబు డూపే, పవన్ కళ్యాణ్ డూపే, అన్ని డూపే. అవి మీద వాళ్ళకి సాయం ఏమి ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించారు, అమ్మఒడి వేశారు, కాలేజీలు కట్టించాడు. ప్రతి ఒక్కటి కూడా పిల్లవాళ్ళకు కూడా, ప్రతి ఆడి మనిషికి కూడా పెన్షన్ 3000 రూపాయలు మాట చెప్పినాడు, కంపల్సరీ ఇచ్చినాడు. ఇంటి ప్రతి తెల్లవారుతలకు ఇంటికి 1వ తారీఖే తెల్లవారుతలకు ఇంట్లో ఇచ్చినాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఒక్క యాపత్తు కూడా పెన్షన్ ఇయ్యలేదు. డూబు స్టోర్ బియ్యం కానీ కొనుక్కొని తినాలా. సీఎం చంద్రబాబు గెలిచినా అంటే మీద వాళ్ళు తిండికి బియ్యం ఉండవు, స్టోర్ బియ్యం కొనుక్కొని తినాలా. జగన్మోహన్ రెడ్డి గెలిచినా అంటే 1 రూపాయి స్టోర్లో బియ్యానికి డబ్బులు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరింట్లో సన్న బియ్యం ఏంటంటే లావు బియ్యం తినడంలే. ప్రతి ఒక్క ఇంట్లో బియ్యం ఉండాలి. చంద్రబాబు నాయుడు గెలిచే బియ్యం స్టోర్ బియ్యం కొనుక్కొని తెచ్చుకొని కార్లు తెచ్చుకొని తినాలా. పచ్చి మోసం పవన్ కళ్యాణ్ పూరా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, 2 సీట్లు కూడా రావు, 2 సీట్లు కూడా రావు. నంద్యాలకు వచ్చి నంద్యాలలో కానీ బాయాంపల్లి కోయలకుంట ఆళ్ళగడ్డ కర్నూలు వచ్చి రామన్నవరం వస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పాతగా పోయినాడు, గుండెల్లో. మళ్ళా రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన, ఈయన 2వ ఆయన. గుర్తుపెట్టుకునే రాజశేఖర రెడ్డి గెలిచాడు కదా, వాళ్ళ నాయన గుర్తుపెట్టుకుని గుండెల్లో పాతగా పోయినాడు. ప్రతి ఒక్కరు అక్కర్లు అమ్మలు ముసిలోళ్ళు ప్రతి ఒక్కరు పిల్లల కానీ చూడు, ఏడదూడు జెండాలు ఊగుతున్నది. పచ్చ జెండా ఇప్పుడు సైకిల్ తొక్కేవాడు ఎవరు లేడు, సైకిల్ తొక్కేవాడు ఎవరు లేడు. మోటార్ సైకిల్లో, కార్లు, ఫ్యాన్లు లేకపోతే ఒక్క గంట సేపు పండుకోలేరు. ఫ్యాన్ లేకపోతే గంట సేపు పండుకోలేరు. ఎండకాలం ప్రతి ఒక్క నిమిషమే 10 నిమిషాలు ఉండలేరు. జై జగన్, జై జగన్.